ఖమ్మంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మున్నేరు పొంగడంతో ఖమ్మం వరదలకు కకావికలమైంది. నగరంలో 10 అడుగుల మేర వరద వచ్చింది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో వెళ్తారు రేవంత్ రెడ్డి. అటు రాష్ట్రంలో వరద నష్టంపై ఉన్నత స్థాయి సమీక్ష కోసం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు వచ్చారు రేవంత్ రెడ్డి. ఖమ్మంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మున్నేరు పొంగడంతో ఖమ్మం వరదలకు కకావికలమైంది. నగరంలో 10 అడుగుల మేర వరద వచ్చింది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో వెళ్తారు రేవంత్ రెడ్డి. అటు రాష్ట్రంలో వరద నష్టంపై ఉన్నత స్థాయి సమీక్షణ కోసం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు వచ్చారు రేవంత్ రెడ్డి. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ల ద్వారా అందిస్తారు. సునీల్ చెప్పండి, ఖమ్మం పర్యటనకు ఎప్పుడు బయలుదేరనున్నారు రేవంత్ రెడ్డి? పలు జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ప్రధానంగా ఖమ్మం, మహబూబాద్, నల్గొండ జిల్లాల్లో జాతీయ రహదారులపైకి వరద నీరు చేరింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ కమాండ్ కంట్రోల్లో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారులతో ఈ సమీక్ష కొనసాగుతా ఉంది. కాసేపటి క్రితమే ఆయన ఇంటి నుంచి బయలుదేరి కమాండ్ కంట్రోల్ సెంటర్ చేరుకున్నారు. సమీక్ష కూడా ప్రారంభమైంది. సమీక్షలో అటు అధికారులకు పలు కీలక సూచనలు అయితే చేయబోతున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ వరదలకు సంబంధించి ఏ జిల్లాలు బాగా ఎఫెక్ట్ అయ్యాయి, ఎంత నష్టం వాటిల్లింది, ఎప్పటికప్పుడు అధికారులు ఆ వివరాలు తెప్పించుకొని సీఎంఓకి ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన నిన్న కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ రోజు కూడా ఆయన వరదలపై సమీక్ష చేస్తున్నారు. ఇక చాలా చోట్ల రహదారులు నీట మునిగాయి. అయితే ఈ వరదలకు పలు ప్రాంతాలు నీట మునిగినప్పటికీ ప్రాణ నష్టం ఎక్కువగా లేకుండా అయితే అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఈ వరదలకు సంబంధించి సీఎం సమీక్ష పూర్తయిన తర్వాత ఈ వరద పరిస్థితులు, క్షేత్రస్థాయిలో అక్కడ అందుతున్నటువంటి సహాయక చర్యలను ముమ్మరం చేయాలి అని చెప్పేసి కూడా ఆయన అధికారులను ఆదేశించారు. ఇక ఈ సమీక్ష తర్వాత ఆయన ఖమ్మం వెళ్ళబోతున్నారు. వరదలకు ఖమ్మం చాలా తీవ్రంగా నష్టపోయింది. అక్కడ లక్షలాది మంది ఇటు నిరాశ్రయులయ్యారు, వాళ్ళ ఇల్లు మునిగిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మున్నేరు వాగు ఖమ్మంని ముంచేసింది అనేది చెప్పాలి. ఈ క్రమంలో ఆయన ఖమ్మం పర్యటనకు వెళ్ళబోతున్నారు. క్షేత్రస్థాయిలో అక్కడ పరిస్థితిని కూడా అడిగి తెలుసుకోబోతున్నారు. మరి కాసేపట్లోనే ఆయన బయలుదేరబోతున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. రోడ్డు మార్గంలో ఆయన ఖమ్మం బయలుదేరతారు. ఇటు హైవే నుంచి, ఇటు విజయవాడ హైవే నుంచి ఆయన వెళ్ళబోతున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. పలు మార్గాల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఇటు ప్రధానంగా ఆయన ఇటు సూర్యపేటకు వెళ్లకుండా మార్గ మధ్యం నుంచి, నగరికల నుంచి ఆయన మరిపెడ మీదుగా ఖమ్మం వెళ్లే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆ ఒక్క మార్గంలోనే ఖమ్మం చేరుకునే అవకాశాలు ఉన్నాయి. హెలికాప్టర్లో వెళ్లాల్సి ఉన్నప్పటికీ వాతావరణం అనుకూలించదు అన్న కారణంగా అధికారులు అనుమతి ఇవ్వలేదు. ఇక ఈ క్రమంలో ఆయన రోడ్డు మార్గంలోనే వెళ్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి సీఎం ఇటు అధికారులకు కావచ్చు, పోలీసులకు కీలక సూచనలు అయితే చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూడాలి, బాధితులకు మెరుగైన సహాయం అందించాలి అని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. ఇక ఈరోజు ఆయన దాదాపు ఖమ్మం చేరుకునే వరకు మధ్యాహ్నం అవుతుంది. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఖమ్మంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళు కూడా క్షేత్రస్థాయిలో వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అన్నింటినీ కూడా తెలుసుకుంటున్నారు. ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడం కావచ్చు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్లకు ఆహారం, మంచినీరు, తర్వాత ఇంకా మిగతా సౌకర్యాలు కల్పించేందుకైతే తగిన చర్యలు తీసుకుంటున్నారు. రాత్రి కొంత వర్షం తగ్గడం కారణంగా మున్నేరు కొంత శాంతించింది అని చెప్పుకోవచ్చు. నిన్నటి కంటే కూడా కొంత వరద అయితే తగ్గుముఖం పట్టింది. ఇక అక్కడ ఉన్నటువంటి చాలా మంది వరదలో చిక్కుకున్నారు, వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఇక సీఎం మరి కాసేపట్లోనే ఖమ్మం జిల్లాకు బయలుదేరబోతున్నారు. సుధాత్రి, రైట్, థ్యాంక్ యూ సునీల్. ఖమ్మంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మున్నేరు పొంగడంతో ఖమ్మం వరదలకు కకావికలమైంది. నగరంలో 10 అడుగుల మేర వరద వచ్చింది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో వెళ్తారు రేవంత్ రెడ్డి.
అటు రాష్ట్రంలో వరద నష్టంపై ఉన్నత స్థాయి సమీక్ష కోసం హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వచ్చారు రేవంత్ రెడ్డి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ల ద్వారా అందిస్తారు. నవీన్, వర్షం దాదాపుగా 3 రోజుల నుంచి భారీ వర్షం పడుతున్న నేపథ్యంలో ఖమ్మం మొత్తం కూడా అతలపుతలం అవుతున్న పరిస్థితిగా పరిస్థితి అయితే ఖమ్మం టౌన్ తో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వరదలైతే నుంచున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. నిన్న పూర్తిస్థాయిలో కూడా ఖమ్మం మొత్తం కూడా వరదలనే నానినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. చాలా మంది కూడా ఇక్కడ వచ్చివాత కూడా పడ్డారు. దాదాపుగా జిల్లాకు చెందినటువంటి భద్రాద్రి జిల్లాలో 2 వరదలు కొట్టకపోతే ఖమ్మం జిల్లాలో దాదాపుగా ఖమ్మం జిల్లాకు చెందినటువంటి 5 కూడా వరదల్లో కొట్టుకోపోయిన పరిస్థితి కనపడుతుంది. ఒక 2 మరిపేట దగ్గర కొట్టుకోపోతే మరొక 3 పాలేరు దగ్గర వరదల పట్టుకోబోయిన పరిస్థితి కాబట్టి దాదాపుగా మృతుల సంఖ్య కూడా భారీగా ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. అయితే ఈ నేపథ్యంలో పూర్తిలో వరద ప్రభావిత ప్రాంతాలని పరిశీలించడానికి సీఎం రేవంత్ రెడ్డి అయితే మధ్యాహ్నం పూట బై రోడ్డు మార్గం హైదరాబాద్ నుంచి అధికారులతో రివ్యూ నిర్వహించిన తర్వాత నల్గొండలో వరద ప్రాంతాన్ని పరిశీలించి అనంతరం ఖమ్మం చేరుకున్నాడు. ఖమ్మంలో ఎక్కడెక్కడ వరద కోత గురైంది, వరదకి నష్టం ఎక్కడ వాటికి పూర్తిస్థాయిలో వరద ఎక్కడ ముంచెత్తిందని దాని మీద కూడా పరిశీలన చేయడానికి అయితే మధ్యాహ్నం వస్తున్నట్టు పరిస్థితి కాబట్టి పూర్తిగా బై రోడ్డు మార్గంలో వస్తున్నట్టు పరిస్థితి అయితే ఒక పక్క వర్షం కూడా భారీగా పడుతున్న నేపథ్యంలో అంటే హెలికాప్టర్ రావడానికి కొద్దిగా అంతరాయం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి బై రోడ్డు మార్గంలో వరద ప్రాంతాన్ని చూడడానికి అయితే పరిశీలించడానికి వస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఇప్పటికే జిల్లాకు చెందిన 3 మంత్రులు కూడా వరద ప్రాంతాలని పరిశీలిస్తున్నారు, వరద బాధితులని పరామర్శిస్తున్నారు. వాళ్ళకి అండగా ఉంటాం, ప్రభుత్వం అండగా ఉంటుంది, వ్యక్తిగతంగా కూడా నాయకులుగా మేము ఉన్నాం అని చెప్పేసి కూడా వాళ్ళకు భరోసా నింపే విధంగా కూడా ఉదయం నుంచి కూడా వరద ముంపు ప్రాంతాలు ఎక్కడైతే ప్రాంత ప్రజలనైతే పరామర్శకి 3 మంత్రులు కూడా చేరుకున్నట్టు పరిస్థితిగా పడుతుంది. పాలేరులో రెవెన్యూ శాఖ మంత్రి సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఖమ్మంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయుడు, అదేవిధంగా మధుర ప్రాంతంలోని డిప్యూటీ సీఎం మల్లు పత్రి విక్రమార్క, ఈ 3 కూడా జిల్లా వ్యాప్తంగా కూడా వరద ప్రాంతాన్ని మొత్తం కూడా పరిశీలన చేస్తున్నారు. అయితే మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో భారీ భద్రత కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూడవచ్చు. అయితే నిన్న వరద తాకిడికి పూర్తిగా కూడా 1000 ఇండ్లు కూడా దెబ్బతిన్న పరిస్థితి కాబట్టి అంతేకాకుండా రోడ్లు మొత్తం కూడా వృధామయమైన పరిస్థితి మనం చూడవచ్చు. ఇక్కడంతా కూడా ఉటావుతున్న అంత క్లీనింగ్ అయితే చేస్తా ఉన్నారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి రోడ్డు మార్గంలో వస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఎక్కడెక్కడ తిరుగుతుందో తను ఎక్కడెక్కడ ఈ పరిశీలన చేస్తారో దాని మీద కూడా పూర్తిగా అంతా కూడా శుభ్రం చేసే పనులైతే అధికారులు ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే నిన్న జరిగినటువంటి వరద ముంపుకు ప్రధాన కారణం అంటే ముందుగా వాళ్ళని సురక్షిత ప్రాంతాలను తరలించకపోవడం అధికారుల నిర్లక్ష్యం అనేది పూర్తిగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అందరూ కూడా జిల్లాకి కొత్త కొత్త అధికారులు వచ్చారు, వాళ్ళకి కనీసానికి అవగాహన లేదు, జిల్లా మీద అవగాహన లేదు, ఖమ్మం టౌన్ మీద కూడా అవగాహన లేదు. ఎక్కడ వరద వస్తుంది, ఏ ప్రాంతంలో వస్తుంది, వాళ్ళని ఎక్కడికి తరలించాలి, ఎక్కడ వాళ్ళని సురక్షితంగా రక్షించాలనేది పూర్తి స్థాయిలో కూడా విఫలమైన పరిస్థితి కాబట్టి అయితే పూర్తిగా కూడా ఇది అధికారుల నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే నిన్న ఖమ్మం టౌన్ మొత్తం కూడా వరదలోనే మునిగిపోయినట్టు పరిస్థితి కాబడుతుంది. ముందుగానే పాత అధికారులు అయితే ముందుగానే ఒక అంచనా వేసి ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా ఖాళీ చేపించి ఒక సురక్షిత ప్రాంతాలకి తరలించేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ వరదలనే అందరూ కూడా చిక్కుపోయిన పరిస్థితి మనం చూడవచ్చు. దాదాపుగా నిన్న ఉదయం 9 గంటల కాంచి కూడా ఆ వాగు ఏదైతే ఉందో ఆ వాగు మీద కూడా దాదాపుగా సాయంత్రం 9 వరకు కూడా, నైట్ 9 వరకు కూడా వాగులను 9 కూడా ఉన్నటువంటి పరిస్థితి కాబడుతుంది. అయితే వాళ్ళని ప్రభుత్వం మాత్రం రక్షించలేదు, కేవలం వాళ్ళ బంధువుల ద్వారా గజీతగాళ్లతోటి జేసీబీ ద్వారా అక్కడికి వెళ్ళి వాళ్ళు రక్షించుకున్నటువంటి పరిస్థితి కాబడుతుంది. ప్రభుత్వం హెలికాప్టర్లు వస్తాయని చెప్పేసి ఆ ఉదయం నుంచి చెప్పుకుంటూ అర్ధరాత్రి 9 వరకు కూడా ఎలాంటి సహాయ చర్యలు చేయలేదు, వాళ్ళకి సహాయం కూడా ఎలాంటి అందించలేదు. అయితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ బంధువులే పూర్తి స్థాయిలో కూడా ఆ వైరాల ఉన్నట్టు వాళ్ళ బంధువులు ఒక జేసీబీని తీసుకొచ్చి అక్కడికి వాళ్ళు రక్షించుకున్నారు, వాళ్ళు ప్రాణాలు కాపాడుకున్నట్టు పరిస్థితి కాబట్టి తీవ్రంగా విమర్శలు కూడా ప్రభుత్వంపై గుర్తిస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఖమ్మంలో వచ్చినట్టు వరదలు కానీ ఖమ్మంను ముంచేసినట్టు వరదలు పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వ అధికారుల వైఫల్యం అని చెప్పేసి కూడా అందరూ కూడా నిలదీస్తున్నారు. అక్కడ ప్రజలు కూడా అక్కడ వచ్చినటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళని కూడా నిలదీసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. నిన్న తుమ్మల నాగేశ్వరరావు కూడా పూర్తి స్థాయిలో కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు ఖమ్మం టౌన్ లో, మీరు ఎందుకు వచ్చారు, ఇప్పుడు ఈ టైంలో వచ్చి ఏం చేస్తారని చెప్పేసి కూడా తీవ్రంగా విమర్శలు అయితే తుమ్మలపై చేసిన పరిస్థితి కాబట్టి ఏదైనా సీఎం రేవంత్ రెడ్డి వరద బాధితులకు ఎలాంటి భరోసా ఇస్తాడు. పూర్తి స్థాయిలో కూడా మనం చూసుకున్నట్టయితే మున్నేరుకు సంబంధించి సైడ్ వాళ్ళు కట్టాలని చెప్పింది గత ప్రభుత్వం కూడా టెండర్లో పిలిచింది, ఆ సైడ్ వాళ్ళ పనులు మొత్తం పూర్తిగా కూడా నిలిచిపోయినట్టు పరిస్థితి కాబట్టి సైడ్ వాళ్ళు కట్టుంటే ఈ వరద ఇంత ముంచేసేది కాదని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వరద బాధితులకు ఎలాంటి భరోసా ఇస్తారు, ఎందుకంటే కోట్లాది రూపాయల ఆస్తులు నష్టమైన పరిస్థితి కాబట్టి పంట పొలాలు పూర్తిగా కూడా నీట మునిగిపోయి మొత్తం కూడా నాశనమైన పరిస్థితి చూడవచ్చు. అయితే పంట పొలాలతో పాటు నివాసం ఉండే గృహాలు మొత్తం కూడా పూర్తి స్థాయి కూడా ధ్వంసమైన పరిస్థితి మనకు కనపడుతుంది. 1000 సంఖ్యలో ఇండ్లు మొత్తం కూడా ధ్వంసమైనది, ఎందుకంటే ఖమ్మం ఒక ప్రాంతం అనేది కాదు, ఖమ్మంలో చుట్టూ మొత్తం కూడా వరద ముంచెత్తున్న పరిస్థితి కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఏం భరోసా
వాళ్ళకి నష్టపరిహారం ఏ విధంగా చెల్లిస్తాడు, ఏ కుటుంబానికి ఎంత ఇస్తాడు అనే దాని మీద కూడా ఒక ఉత్కంఠ అయితే ఇక్కడ ఉన్నట్టు పరిస్థితి కాబట్టి. ఎందుకంటే చాలా నష్టపోయారు వాళ్ళకి, మనం ఏం చేసినా కానీ నష్టం తీర్చలేము. ఎందుకంటే పూర్తి స్థాయిలో కట్టుబట్టలతో మాత్రమే వాళ్ళ ప్రాణాలు రక్షించుకుంటూ బయటకు వచ్చినటువంటి పరిస్థితి నేను చూడొచ్చు. ఐన్స్ లో ఎక్స్క్యూజ్ కూడా అందించారు, ఎందుకంటే కట్టుబట్టలతోటే అక్కడ ఉన్నట్టు వరద బాధితులు వాళ్ళు బతికితే చాలని చెప్పి వాళ్ళ పిల్లల్ని ఇక టైర్ల మీద కానీ అక్కడ ఏది ఉంటుంది దాని మీద వాళ్ళు బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అందరూ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి అప్పటికి కూడా ప్రాణ నష్టం జరిగింది. వరదల కొంతమంది కొట్టుకపోయారు కానీ పూర్తిగా ఇళ్లలో ఉండే వాళ్ళు మాత్రం దాదాపు 5-6 ఫీట్ల నీళ్ళ నుంచి కూడా వాళ్ళు రక్షించుకునే ప్రయత్నం చేసుకో అందరూ కూడా బయటకు వచ్చారు కానీ పూర్తిగా కట్టుబట్టలతో వచ్చాం. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి తిరుగు సంబంధించినట్టు ఏవైతే బియ్యం కానీ బట్టలు కానీ పూర్తి స్థాయిలో వాళ్ళు దాచుకున్న బంగారం డబ్బులు ఇవన్నీ కూడా వరద పాలైందని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కాబట్టి ప్రభుత్వం వాళ్ళని ఏ విధంగా ఆదుకుంటుందో మరి కొద్దిసేపట్లో తెలిసిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా వరద బాధితులకు ఎలాంటి భరోసా ఇస్తుంది, వాళ్ళకి ఎలాంటి పరిహారం చెల్లించారనే దాని మీద ఒక అంచనా అయితే వచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.